हाई अंडी, वेलकम टू राजेश हेल्थी कुकिंग एंड व्लॉग चैनल। मन चैनल ईजी गा सिंपल गा रोयल इगुरु चेद्दामंडी। इदी रोटी चपाती राइस देनिकैना बागुंटुंदी। मुंदुगा मनं रोयल तीसुकुंदां, बागा कडिगि पेट्टुकुनी। इप्पुडु ओक स्पून कारं, कोंचें पसुपु, हाफ स्पून उप्पु, हाफ स्पून गरम मसाला, कास्तंत आयिल ओक हाफ स्पून వేసి బాగా కలుపుకొని 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలండి। ఇలా పెట్టుకోవడం వల్ల 1 అవర్ మనకి పసుపు, కారం, ఉప్పు, మసాలా అంతా మంచిగా ముక్కకి పట్టుద్ది। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుందాం। ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీలు బాగా కలుపుకుందాం। ఉల్లిపాయలు అయితే సన్నగా ఉండాలండి, ఇగురు కర్రీ కదా సన్నగా ఉండాలి। సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇట్లా ఉల్లిపాయలు మంచి వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ విధంగా మంచిగా అయిపోయినాక ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఓసారి కలుపుకోవాలి। కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా రొయ్యల నుంచి వాటర్ వస్తాయి। మనం ఏ వాటర్ వేయనాల్సిన అవసరం లేదండి। చూసారా ఈ విధంగా వాటర్ వస్తుంది। ఇంకో 5 మినిట్స్కి చూసారా ఎంత మంచిగా దగ్గరగా అయిపోయిందండి, ఆయిల్ కూడా తేలింది। ఇంకా కూర అయిపోయినట్టే కాస్తంత కసూరి మేతి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే। ఇదైతే అన్నింటిలోకి బాగానే ఉంటుంది। ఒకసారి ట్రై చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి।